లూథర్ చెప్పినట్లు చర్చి ఇండల్జెన్స్ అంటే పాప పరిహార పత్రాలు వారి పరిభాషలో, లేదా అనుగ్రహ పత్రాలు లేదా అనుగ్రహ ఫలాలను శ్రీసభ అమ్మిందా? చర్చి ఎప్పుడూ ఎవరికి పరిపూర్ణ ఫలం లేదా ఇండల్జెన్స్ను అమ్మలేదు. ఈ విషయంలో లూథర్ పొరపాటు పడ్డారు. జరిగింది ఏమిటంటే, లూథర్ సంఘాన్ని చీల్చే నాటికి శ్రీసభ అధికారులు నాటి పోప్ రెండు రకాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మొదటిది, అప్పటికే రోమ్ చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురు రాజులు శ్రీసభ మీద తమ పెత్తనం ఉండాలని, శ్రీసభలోని ప్రజలను తామే పాలించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోప్ దీన్ని అడ్డుకోవడంలో బిజీగా ఉన్నారు. రెండవది, అప్పటికే వాటికన్లోని సెయింట్ పీటర్స్ మేజర్ బసిలికా నిర్మాణం జరుగుతోంది. ఆయా పనుల్లోనూ పోప్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లూథర్ ఈ ఇండల్జెన్స్ గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే వారు ఆ రెండు పనుల్లో తనమునకులై ఉండటం వలన వారు లూథర్ ఆలోచనలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ పక్కన పెట్టినటువంటి విషయాల్లోనే ఇండల్జెన్స్ గురించి ఆయన రాస్తూ చర్చి ఆయా ఇండల్జెన్స్ను అమ్ముతోందని ఆరోపించాడు. ఇక్కడ లూథర్ తప్పుగా అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని పోపులు తర్వాత వెల్లడించారు. పూర్ణ ఇండల్జెన్స్లో భాగంగా 5 నియమాలను పాటించాల్సి ఉంటుందని కాసేపటి క్రితం చెప్పాను కదా. అందులో ఒకటి ఇతరులకు సహాయం చేయడం. అయితే సరిగ్గా అదే సమయానికి వాటికన్ సిటీలో మేజర్ బసిలికా నిర్మాణం జరుగుతూ ఉండడంతో దేవాలయ నిర్మాణానికి సహాయం చేస్తే పుణ్యమే కదా అని ఇండల్జెన్స్ తీసుకున్న వారు అక్కడ విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడే గమనించాల్సిన ఓ విషయం ఉంది. ఆ విరాళాలు కేవలం ఇండల్జెన్స్ తీసుకున్న వారి నుంచి మాత్రమే రాలేదు. మన గ్రామంలోనో పక్క గ్రామంలోనో దేవాలయం కడుతుంటే మన వంతు సహాయం మనం చేస్తాం కదా, అలాగే చాలామంది ఇచ్చారు. అలా ఇచ్చినటువంటి చాలామందిలో ఇండల్జెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని లూథర్ తప్పుబడుతూ ఇండల్జెన్స్ ఇచ్చేందుకు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ప్రచారం మొదలుపెట్టాను. ఇటు లూథర్ వాదనతోనూ, అలాగే డబ్బులు ఇస్తే ఇండల్జెన్స్ వస్తాయని బైబిల్ తెలియని విశ్వాసులు చేసినటువంటి ప్రచారాలతో ఇది పూర్తి నెగిటివ్గా మారింది. చర్చి విడిపోయాక ఈ విషయాన్ని ప్రధానం చేసుకుని బోధనలు ప్రారంభమయ్యాయి. ఈ బోధనలను తిప్పికొట్టేందుకు శ్రీసభ ఇకపై ఇండల్జెన్స్ తీసుకునేవారు ఏ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని విశ్వాసులకు చెప్పింది. అంతేగాక వాటికంటూ సమావేశం అనంతరం ఈ పరిపూర్ణ ఫలాన్ని అందించేటువంటి సమయంలో విశ్వాసులను పూర్తిగా నిశితంగా పరిశీలిస్తూ ఉండేలా మార్పులను తీసుకొచ్చింది.